లో వాళ్ళు ముందుకు వస్తారు. అర్థమైంది అనుకుంటానండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. అలాగే నెక్స్ట్ కాలర్, హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఆసిఫ్ అండి, చిరా నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి ఆసిఫ్ గారు. మనకి ఒకటి రెండు కేసులు ఉన్నప్పుడే చాలా ఇబ్బంది పెట్టేస్తారండి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మొత్తం అన్ని బయట రానికుండా. అవునండి. ఇప్పుడు అలాంటి సమయంలో హైదరాబాద్ మొత్తం ఓపెన్ చేసి పెట్టేస్తే ఈ రకంగా అది కరోనా వైరస్ ఇప్పుడు సోకదా అండి జనాలకి? ఈ సర్జన్ పని అనేది ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు వచ్చి అక్కడికి ప్రాణాలు తెగించి ఉద్యోగాలు డబ్బులు సంపాదించుకోవాలా, లేకపోతే ప్రాణాలని కాపాడుకొని ఇంట్లో కూర్చోవాలా అనేది ఒక పెద్ద సమస్యగా మారిందండి. మీకే కదా ఆసిఫ్ గారు, చాలా మందికి ఇది అంతు చిక్కని ప్రశ్న అనమాట. మరి ఇలాంటి సమయంలో లాక్డౌన్ మొత్తం ఓపెన్ చేసేది, అక్కడ ఆఫీస్ చూస్తుంటేనేమన్నా రన్నింగ్ లో ఉన్నాయి, మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదండి. నిజంగా దీని విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి ఆసిఫ్ గారు. మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకున్నా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు అంటే మాకు కొంతమంది మాట్లాడుకునేటప్పుడు మాకు వినిపిస్తున్న మాట ఏంటంటే కేవలం ఈ తరలింపు కొంత రోజుల నుంచి మళ్ళీ తీసేసి లాక్డౌన్ వేసేస్తారేమో అనుకుంటున్నామండి. ఎందుకు తీసారంటే కొన్ని రోజులు సడలింపులు? కొన్ని రోజులు సడలింపులు చేయడం అంటే ఇప్పుడు వలస కార్మికులను కానీ లేకపోతే ఎవరి స్వస్థలాలకు వాళ్ళు చేర్చడం కోసం తీశారు అనుకుంటున్నాం. ఆసిఫ్ గారు, వలస కార్మికులను వాళ్ళ గ్రామాలకు చేర్చడానికి అసలు సడలింపులు అవసరం లేదు. సడలింపులు చేస్తే వాళ్ళని పట్టుకోవడం కష్టం, ఎందుకంటే బయలుదేరి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తారు నడుచుకుంటూ. అసలు సడలింపులు లేకుండా లాక్డౌన్ ఉన్నప్పుడే వాళ్ళని చేరవేయడం చాలా ఈజీ, కానీ వలస కార్మికుల కోసం సడలింపులు చేశారు అనేది ఎందుకో అది కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. కరెక్ట్ కాదండి, మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అక్కడ చూస్తే ఏమన్నా కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని ఓపెన్ చేసేసారు, అక్కడ వాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ అనేది లేబర్ వర్క్ లేకుండా అయితే కన్స్ట్రక్షన్ జరగదు అనమాట. అవును. సో ఇలాంటి టైంలో మరి ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుందో, ఎవరిని తీసుకెళ్లి ఇప్పుడు ఒక్కళ్ళు కంటుకున్నా కరోనా అనేది ఒక్కళ్ళ నుంచి మనం చాలా చోట్ల టేకాట ఆడి 17 మందికి వచ్చింది, అసాషమ్మ ఆడి 26 మందికి వచ్చింది, టీకాగి 100 మందికి వచ్చింది, ఇలాంటి పేపర్ లో చాలా చూసాం అనమాట. ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో అశేషమైన ప్రజల్లోకి వెళ్ళి మనం అంతా తిరుగుతూ ఉంటే ఎవరికి ఏముందో మనం ఎవరికి చెప్పలేం కదండి. ఈవెన్ మనలో కూడా ఉండొచ్చు, అవును, మన నుంచి కూడా రావచ్చు ఒక 100 మందికి. మరి ఇలాంటి సమయంలో ఎలా అండి ఈ రకంగా ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడేమైనా ఇప్పుడు ఒక డాక్టరే ఒక పేషెంట్ కి వెళ్ళి ఒక వైద్యం చేయాలంటే ఏమన్నా ఆ కిట్లు లేవని చెప్పి గందరగోళం జరుగుతుంది. అలాంటిది ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియని పరిస్థితుల్లో ఏమీ లేకుండా ఎలాంటి రక్షణ లేకుండా కేవలం ఒక శానిటైజర్ వాడుకుంటూ మౌత్ కి మాస్కులు పెట్టుకుంటూ మనం ఈ రకంగా ప్రజల్లో తిరుగుతూ ఉంటే మనమే ప్రమాదకరం కావచ్చు. ఎక్కడి నుంచి అయినా మనకే అంటుకోవచ్చు, ఫర్ సపోజ్ నాకే అంటుకోవచ్చు, నేను తీసుకెళ్లి ఒక 100 మందికి తినిపించవచ్చు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారండి ఇది? అవును, ఖచ్చితంగా మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఆసిఫ్ గారు. నిజంగా ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయం ప్రభుత్వానికి పోవాలి, ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి అనుకుంటుంది కూడా ఒకసారి చెప్పేస్తే బాగుంటుంది. మొన్నటిదాకా ఏమన్నా ప్రచారం మనోళ్ళు బాగా చేశారండి, ఒకళ్ళు తీసుకొచ్చి ఇంట్లో వచ్చిస్తే వాళ్ళు హంతకుల అయినంత ఇదిగా ప్రచారం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు అలాంటిది 100,000 కేసులు ఇండియాలో వచ్చేలోపు 140,000 కేసులు దరిదాపులకు వచ్చేసి రోజుకి 70 నుంచి 80 కేసులు వస్తున్న ఒక జిహెచ్ఎంసీ పరిధిలోనే ఈ రకంగా లాక్డౌన్ సడలింపు బిల్ చేసుకుంటూ పోతే ఎవరి మరణానికి ఎవరు కారకులు అవుతారు, ఇప్పుడు ఎవరిని హంతకులుగా పరిగణనలోకి తీసుకుంటారు, ఏంటిది నాకేం అర్థం కావట్లేదండి. ఒకవేళ హైదరాబాద్ కు వచ్చి ఉద్యోగం చేసుకోవాలనుకున్నా డాక్టర్లు వేసుకునే కిట్లు లాంటివి ఏమైనా ఉంటే వేసుకొని మొత్తం మాస్క్ పెట్టుకొని రావాలా, లేకపోతే అసలు రావద్దా, ఏందో చాలా ఇబ్బందిగా ఉందండి ఇది. అవును, అంత చిక్కని సమస్య. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్ గారు. నిజంగా మీరు అడిగినవన్నీ కరెక్టే అండి. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దిశగా ఆలోచనలు చేయాలి. అసలు సడలింపు ఇవ్వడానికి ఏం అవసరం వచ్చింది, ఇప్పుడు కేసులు పెరిగినాక పరిస్థితి ఏంటి అనే విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అయితే ఒక సమాధానం రావాలి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో.